చంద్రబాబుకు కష్టాలు తప్పవా? చర్యలకు ఈసీకి సీఈఓ సిఫార్సు. ఏపీలో ప్రధాన పార్టీలు పరస్పరం ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. వాటిపైన ఎన్నికల అధికారులు పరిశీలన చేసి నోటీసులు జారీ చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా సీఎం జగన్ వ్యాఖ్యలపైన టీడీపీ, చంద్రబాబు ప్రసంగాలపైన వైసీపీ ఫిర్యాదులు చేశాయి. వీటిపైన నోటీసులు జారీ అయ్యాయి. అయితే వారి సమాధానాలపైన సీఈఓ సంతృప్తి చెందలేదు. చంద్రబాబుపై తదుపరి చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఈఓ మీనా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ఎన్నికల ప్రచార సభల్లో టీడీపీ అధినేత చంద్రబాబు తన ప్రసంగాలలో సీఎం జగన్ను ఉద్దేశించి చేస్తున్న వ్యాఖ్యలపై వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్నికల ప్రధాన అధికారి మీనాను కలిసి ఆధారాలు సమర్పించారు. వరుసగా 18 ఫిర్యాదులు చేసింది. వైసీపీ ఇచ్చిన వీడియో క్లిప్లను పరిశీలించిన సీఈఓ వివరణ ఇవ్వాలంటూ చంద్రబాబుకు నోటీసులు జారీ చేశారు. తాను ఆ వ్యాఖ్యలు చేయలేదన్నట్లుగా చంద్రబాబు వివరణతో కూడిన సమాధానం ఇచ్చారు. కానీ వ్యాఖ్యలపైన వీడియోలు అందుబాటులో ఉన్నట్లు సీఈఓ వెల్లడించారు. చంద్రబాబు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదన్నారు. చంద్రబాబు తన ప్రసంగాలలో చేస్తున్న వ్యాఖ్యలు వైసీపీ ఆ పార్టీ నేతల వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని తెలిపారు. దీనివల్ల ఎన్నికలలో వైసీపీ సమాన అవకాశాలు కోల్పోయే అవకాశం ఉందన్నారు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘానికి పంపిన నివేదికలో వీడియోలను జత చేసినట్లు సీఈఓ చెప్పుకొచ్చారు. ప్రసంగాలలో ఇంకా అనుచిత వ్యాఖ్యలు కొనసాగిస్తున్న నేపథ్యంలో చంద్రబాబుపై తదుపరి చర్యలకు సిఫార్సు చేసినట్లు మీనా వెల్లడించారు. ఇదే సమయంలో జగన్ పైన టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు పవన్ పైన చేస్తున్న వ్యాఖ్యలపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపైన సీఈఓ నోటీసులు ఇచ్చారు. అయినా జగన్ తన సభల్లో చేస్తున్న వ్యాఖ్యలపైన ఎన్నికల అధికారులు ఫోకస్ చేశారు. దీంతో జగన్కు నోటీసులు వచ్చిన సమాధానం జగన్ వ్యాఖ్యలపైన వీడియోలతో సహా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. తదుపరి చర్యలకు సిఫార్సు చేశారు. దీంతో ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం సీఎం జగన్ చంద్రబాబు పైన తీసుకునే నిర్ణయంపైన ఉత్కంఠ కొనసాగుతోంది.